ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్లో జిహెచ్ఎంసి మొదటి మహిళా మేయర్గా నిన్న గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు అయితే సమగ్ర హైదరాబాద్ అభివృద్ధిలో తన ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోంది హైదరాబాద్కి వచ్చిన మేయర్గా మహిళా మేయర్గా తన వ్యూస్ అండ్ వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి తనకున్న ఐడియాలజీ ఏంటి ప్రస్తుతం టీవీ నైన్తో ఉన్నారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు మ్యామ్ కంగ్రాచులేషన్స్ సో చాలా ప్రశంసలు అలాగే అభినందనలు వెలువ వస్తూ ఉంది మార్నింగ్ నుంచి మీ ఇంటి దగ్గర అంతా హావి చూస్తూ ఉన్నాం కంగ్రాచులేషన్స్ ఎలా ఫీల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళకి రిజర్వ్డ్ అవ్వడము కేసీఆర్ గారు నన్ను పిక్ చేయడము నాకు ఈ మేయర్ బాధ్యతని ఇవ్వడము నాకు చాలా సంతోషంగా ఉందమ్మా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ అందరికీ అవకాశాలు రావు కొంతమందికే వస్తాయి అని చెప్పి నిన్న కేసీఆర్ గారు కేటీఆర్ గారు అన్నారు ఈ ఈ మేయర్ పదవి అనేది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా ట్రై చేశారు బట్ మీకే ఇది వరిస్తుంది అని కానీ ఎందుకంటే చాలామంది మీతో పాటు మహిళా కార్పొరేటర్స్ కూడా ఉన్నారు కరెక్ట్ అంటే నేను ఎక్స్పెక్ట్ అంటే ఐ థాట్ నేను అన్నిట్లో ఐఎమ్ కేపబుల్ అని నేను అనుకున్నాను కానీ బట్ ద డెసిషన్ వాజ్ ఫైనలీ సీఎం గారిది కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ది కానీ వాళ్ళ డెసిషన్ కానీ నేను ఎస్ లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు వీ హ్యావ్ ట్రైట్ అండ్ నాకు రాలేకపోయింది బట్ నేనేం బాధపడలేదు బికాజ్ ఎవరైతే కేపబుల్ ఎవరైతే నిన్న కేసీఆర్ గారు చెప్పినట్టు ఒక్క పొజిషన్ ఉంటుంది ఎందరో కాంపిటీటర్స్ ఉంటారు బట్ అండ్ డన్ అన్ని పరిధిలో తీసుకుని అన్నివి చూసి ఒక కేపబుల్ పర్సన్కి ఇవ్వగలుగుతాము అని కేసీఆర్ కూడా అన్నారు సో ఈవెన్ ఐ బిలీవ్ ఇన్ దాట్ ఓకే మొన్నటి వరకు కౌన్సిల్లో ఉన్న మెంబర్షిప్ అనేది మనం చూస్తే వన్ సైడెడ్గా ఉండే టీఆర్ఎస్కి అధిక సంఖ్యా బలం కూడా కొనసాగింది ఎక్కు ఎప్పుడు కూడా బీజేపీ కాంగ్రెస్ నుంచి పోటీ అనేది కనిపించలేదు బట్ ఇప్పుడున్న సినారియో వేరు కౌన్సిల్ హాల్లో ఫార్టీ సెవెన్ మెంబర్స్ ఫ్రమ్ బీజేపీ ఫార్టీ ఫోర్ ఫ్రమ్ ఎంఐఎం ఆ సభ్యుల్ని మీరు కౌన్సిల్ హాల్లో ఎలా ట్యాకిల్ చేయబోతున్నారు ఎలా ఎదుర్కోబోతున్నారు మహిళా మేయర్గా అమ్మ మహిళా మేయర్ అన్నద్దు మేయర్ ఇస్ అ మేయర్ ఇట్ డజంట్ మీన్ వెదర్ మహిళ కానీ మే ఒక మొగాయన ఉన్నా సరే ఐ థింక్ ఒక నేను ఎట్లా ట్యాకిల్ సి వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ట్యాకిల్ బికాస్ వెన్ ఎవ్రీబడి నాకు ఇదే నేను లాస్ట్ టైం కూడా ఒక ప్రెస్కి చెప్పాను ఒక మనం అందరం సభ్యులమే ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సభ్యులమే ఒక కూర్చుని అందరూ వాన్స్ సిటీ హైదరాబాద్ డెవలప్ కావాలా అనేసే ఆర్గ్యుమెంట్ నడుస్తుంటుంది కదా సో నాకు ట్యాకిల్ చేయడం అని కాదు ఇవాళ బీజేపీ లేచినా ఎంఐఎం లేసిన టీఆర్ఎస్ మనుషులు లేచినా దే విల్ ఆల్ బీ ఫైటింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ సో ఎనీబడీ హూ అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉండవు ఫస్ట్ థింగ్ ఇస్ అదే నేను చెప్పాను లెటర్స్ స్మూత్గా అందరినీ కలుపుకొని అంటే ఇప్పుడు నేను పార్టీస్కి అతీతంగా ఒక మేయర్గా నేను పార్టీస్ అతీతంగా ఉండి అందరిని నా కుటుంబ సభ్యుల్లాగా తీసుకుని వెళ్ళి వాళ్ళని ఐ థింక్ ఐ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ దమ్ వెటి గుడ్ అమ్మా ఓకే మ్యామ్ మిమ్మల్ని ఏవో బీజేపీ ఓసీ అంటుంది టీఆర్ఎస్ బీసీ అంటుంది రెండింటి మధ్యలో మీ సామాజిక వర్గంపై వస్తున్న రూమర్స్కి మీరు ఏం క్లారిటీ ఇస్తారు నేను ఎందుకు ఓసీ అవుతానమ్మా సే గాట్ మ్యారేడ్ బట్ ఐ హీన్ నేను కేశవరావు గారి కూతున్న కదా సో ఐ థింక్ ఐ ఆల్వేస్ ఇప్పుడు కాదు స్కూల్ డేస్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఐ ఆల్వేస్ కన్సిడర్డ్ మై సెల్ఫ్ ఇన్ టు బీసీ కేటగిరీ సో ఐ డోంట్ థింక్ ఐమ్ మ్యాన్ ఓసీ ఇన్ ఏ సింగిల్ వర్డ్ ఎంటైర్ హైదరాబాద్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు ఇక్కడ ఉన్న కనెక్షన్స్ మీకు చాలా ఎక్కువ స్టడీస్ చిన్నప్పటి నుంచి పెరిగారు ఈ పరిసరాల్లో తిరిగారు సో ఇప్పుడు హైదరాబాద్కి మేయర్ అయ్యారు సో మీరేం చెప్తారు అంటే హైదరాబాద్ సి హైదరాబాద్ ఇస్ మై హోమ్ ల్యాండ్ అమ్మ అందుకే ఐ హెవ్ గివెన్ అప్ మై సిటిజన్షిప్ యుఎస్ సిటిజన్షిప్ టు కమ్ అండ్ సర్వ్ మా నా మదర్ ల్యాండ్ని అండ్ ఐ స్టార్టెడ్ యాక్చువల్లీ నేను ఒక స్టూడెంట్ లీడర్గా పీపుల్ థాట్ అరే యుఎస్లో ఇరవై ఏళ్ళు ఉంది ఆమెకు ఏం తెలుసా అని నో దట్ వాజ్ ఆఫ్టర్ మ్యారేజ్ బట్ యునో ఇన్ ఎయిటీస్ ఐ వాజ్ అ స్టూడెంట్స్ లీడర్ ఐ వాజ్ ఎ లెఫ్టెస్ట్ అండ్ అప్పుడు నుంచి నేను పాలిటిక్స్లో ఉండి అండ్ యునో అన్ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ టు గో బికాస్ మై హస్బెండ్ వాజ్ ఇన్ యూఎస్ అందుకనే ఆయన జాయిన్ చే అక్కడికి వెళ్ళవలసి వచ్చింది బట్ సెడెండ్ డన్ ఇక్కడ చాలా అంటే దెర్ ఇర్ సో అండర్ ప్రివ్లేజ్డ్ ఉన్నారమ్మ మై థింగ్ ఇస్ ఐ నీడ్ టు వర్క్ ఫర్ దెమ్ and i have been working and i will work for them Valani, i have to bring them up upliftment of uh, the underprivileged okay. as a mayor ga modati santakam e file Chudda, mama. Not yet decided any ideas thoughts? no i haven't decided yet let me think about it because ninna kada so i did not even have a chance to think about it this. so let me think బికాస్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ మై మైండ్ దట్ ఐ వాంట్ బట్ దాంట్లోపల ఏ ప్రయారిటీ ఉంటుందో ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ వన్ మోర్ క్వశ్చన్ టు యూ నిన్న లాస్ట్ మినిట్లో ఎంఐఎం మీకు సపోర్ట్ చేసింది అనే దానిపై చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి అటు కాంగ్రెస్ నుంచి ఇటు బీజేపీ నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ని బయట పెట్టక చివరి నిమిషంలో సపోర్ట్ చేసింది ఎంఐఎం అని చెప్పి ఏం ఆన్సర్ అమ్మా నో కమెంట్స్ ఆన్ దాట్ హై నో కమెంట్స్ అండ్ చాలా రూమర్స్ సోషల్ మీడియాలో గద్వాల విజయలక్ష్మి గారికి కోపం ఎక్కువ తిడుతుంది అని చెప్పి వాళ్ళందరికి ఏం సమాధానం చెప్తారు అమ్మ యు నో వాట్ ఇవాళ కోపం ఎక్కువ అని కాదు నాకు ఐ కెనాట్ టాలరేట్ కరప్షన్ ఐ కెనాట్ టాలరేట్ అంటే ఇప్పుడు నేను అందరు నన్ను అడిగారు మొన్న ఎంఆర్ఓ ఇన్సిడెంట్ మీరు అట్లా ఎమ్ఆర్ఓ ఎస్పెషల్లీ ఎంఆర్ఓపై దాడి చేశారు అనే ఇన్సిడెంట్ చాలా వైరల్ అవుతుంది ఒక క్లారిటీ అమ్మ అది వై అది దాడి కాదు ఒకవేళ ఒక బీదోడు వెళ్ళి బికాజ్ ఈ సొసైటీలో నేను చూస్తాను నేను అమెరికాలో ట్వంటీ ఇయర్స్ ఉన్నాను వి ఆల్వేస్ సా ఈక్వాలిటీ ఆఫ్ లేబర్ దేర్ సో నేను అందరు ఒక బీదోడు ఒక గొప్పోడు ఈక్వల్ ఒక ప్రెసిడెంట్ కూతురు కూడా వెళ్ళి పెట్రోల్ బంక్లో పనిచేస్తుంది ఒక బీదోడు కూడా పనిచేస్తాడు ఇక్కడ దే ఐ ఆల్వేస్ సా డిఫరెన్స్ సో నేను అది ఐ కెన్ నాట్ టాలరేట్ నేనేంటంటే ఐ జస్ట్ ఆ రోజు కూడా ఇన్సిడెంట్ ఎట్లయిందంటే బీదోల్ పిల్లలు ఇక్కడ చదువుకున్న పిల్లలు హు వన్ సర్టిఫికేట్ అమ్మా ఇవాళ వాళ్ళకి ఈబీసీ సర్టిఫికేట్ అవి లేనివి దే కెనాట్ ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ లేనిది దే కెనాట్ గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ సో నాకు అది ప్రోత్సహించాలి వీళ్ళు మనీ తీసుకుని అంటే ఆఫీసెస్లో ఎంత కరప్ట్ అయిపోయినారంటే మనీ తీసుకుంది దే నాట్ గివింగ్ సర్టిఫికేట్ సో అట్లాంటి వాటిలో నేను తప్పకుండా ఎదిరిస్తాను అంటే నేను ఆ రోజు కొట్లాడడానికి కూడా పోలేదు ఐ ఐ థింక్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఆర్గ్యుమెంటేటివ్ బిట్వీన్ హ్యూమ్ అండ్ ఆయనే నాతో కొంచెం పొలైట్గా ఐ ఎక్స్

ఐ థింక్ ఐ హ్యావ్ కోపం అనేది ఉండదమ్మా ఐ వాంట్ జస్టిస్ ఐ వాంట్ ఎవ్రీబడి టు బి ట్రీటెడ్ ఈక్వలీ పువర్ రిచ్ అట్లా ఉండకూడదు మహిళా సామాన్యత విషయంలో మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలి వాళ్ళకి అన్యాయం జరిగితే అమ్మ మహిళలే అని కాదు మహిళలే అని కాదు మహిళలకి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరన్నా నేనేమంటున్నాను బీదోళ్ళు గొప్పోళ్ళు అన్న ఫరక్ ఉండకూడదు ఇవాళ మీరు చూస్తారు నా స్లమ్స్ లోపల వాడు ఒక ఫ్లోర్ వేసుకుంటే ఇల్లు ఇరగొట్టేయడానికి వచ్చేస్తారు అదే బయట మీరు చూస్తే ఫోర్ ఫోర్ ఫ్లోర్స్ వేస్తాడు బట్ ఫైవ్ ఫ్లోర్స్ వేస్తారు పెద్దోళ్ళు ఆ ఎవరి త్రూనో కనెక్షన్ ఉంటుంది వాళ్ళతో మాట్లాడిపించుకుంటారు ఆఫీసెస్ విల్ బీ క్వాయట్ సి ఐ డోంట్ అంటే నాకు అది నచ్చదు సో దాని గురించి ఇప్పుడు మా ఏరియాలో నేను బంజారా హిల్స్కి రిప్రజెంట్ చేసిన యాజ్ అ కార్పొరేట్ మోస్ట్ ఆఫ్ దెమ్ స్లమ్స్ ఇక్కడ స్లమ్స్లో పిల్లలు అందరూ బీదోళ్ళు ఇల్లు కట్టుకుంటుంటారు ఇమీడియట్గా టౌన్ ప్లానింగ్ వస్తుంది వచ్చి వాళ్ళది కూలగొట్టేయడానికి వస్తారు సో అట్లాంటి విషయాల్లో అయితే మీ ప్రధాన లక్ష్యం టౌన్ ప్లానింగ్ పై ఉండబోతుందా అక్కడ జరుగుతున్న అక్రమాలను అరికట్టబోతున్నారా డజంట్ మ్యాటర్ టౌన్ ప్లానింగ్ అని కాదు ఎనీ డిపార్ట్మెంట్ ఎనీ డిపార్ట్మెంట్ అమ్మా ఐ కెన్ అంటే నేను ఏమన్నా అంటే కరప్షన్ అట్లాంటివి ఉండకూడదు లెట్ ఇస్ ఆల్ ఎందుకంటే జిహెచ్ఎంసీలో ప్రధానంగా విమర్శలు వస్తే టౌన్ ప్లానింగ్ యొక్క వసూలు అక్కడ ఉన్న అధికారులు ఎప్పుడు డబ్బులు వసూలు చేస్తారని ఒక ఆరోపణలు ఉంటాయి సో ఈరోజు మీరు దాన్నే ఈరోజు ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నట్లయితే తప్పకుండా అమ్మా వై నాట్ తప్పకుండా ఇఫ్ నాకు అనిపిస్తుంది అనుకోండి తప్పకుండా ఐ విల్ ఆల్ ది బెస్ట్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అయితే అది మహి మహిళా మేయర్గా హైదరాబాద్కి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా అన్యాయము మహిళలకి సమానత్వం విషయంలో ఎక్కడైనా తక్కువ జరిగితే పోరాటం చేస్తాను అని మహిళా పురుషులు అనే భేదం లేకుండా నా పాత్ర ఖచ్చితంగా హైదరాబాద్లో ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు విత్ కెమెరా పర్సన్ వెంకటేష్ తో శ్రావణి ఫర్ టీవీ నైన్ హైదరాబాద్